హాయ్ స్టూడెంట్స్ టుడే ఆర్ గోయింగ్ టు డిస్కస్ ఆర్ఆర్బిఎన్టీపీబిసి టెస్ట్ ఎక్స్ప్లనేషన్ అండి రీజనింగ్ సెషన్ అండ్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీ వన్ టూ హండ్రెడ్ రైట్ సో ఫస్ట్ క్వశ్చన్ దిస్ ఈజు లెటర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్ అండి లెటర్కి లెటర్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంతైతే ఉంటుందో ఆ డిఫరెన్సే మన పారామీటర్ అండి ఓకే చూడండి బి కరెస్పాండ్ చూడండి బి ఎఫ్ హెచ్ అన్నాడు కదా బి అంటే టూ డి అంటే ఫోర్ ఎఫ్ అంటే సిక్స్ హెచ్ అంటే ఎయిట్ రిలేషన్ ప్లస్ టూ ప్లస్ టూ ప్లస్ టూ దెన్ ప్లస్ టూ అంటే దక్కు ఏంటంటే ఎయిట్ ప్లస్ టూ టెన్ టెన్ కరెస్పాండింగ్ మన లెటర్ జే ఉండాలి జేతో స్టార్ట్ అయిన ఆన్సర్ మనకి వన్ లో ఉంది లో ఉంది లో ఉంది సో ఫోర్ మన ఆన్సర్ కాదు దెన్ సెకండ్ లెటర్ ఈ కరస్పాండింగ్ ఫైవ్ జీ కరెస్పాండింగ్ సెవెన్ కే కరెస్పాండింగ్ లెవెన్ క్యూ కరస్పాండింగ్ సెవెంటీన్ ఓకేనా సో ఈ కరెస్పాండింగ్ ఫైవ్ జీ కరస్పాండ్ సెవెన్ కే రెస్పాండ్ లెవెన్ క్యూ కరస్పాండ్ సెవెంటీన్ డిఫరెన్స్ టూ డిఫరెన్స్ ఫోర్ డిఫరెన్స్ సిక్స్ దెన్ డిఫరెన్స్ ఎయిట్ సెవెంటీన్ ప్లస్ ఎయిట్ ఈజ్ ఈక్వల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కరస్పాండ్ లెటర్ ఈజ్ ఈక్వల్ టు మనకి వై ఉండాల దాని కరెస్పాండింగ్ ఇజ్ ఈక్వల్ జే ఉండాల జే వై అవర్ ఆన్సర్ ఎస్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీ టూ సో దిస్ ఈజ్ నెంబర్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి వన్ అండ్ టూ మధ్య కరస్పాండింగ్ ఏదైతే లాజిక్ ఉందో సేమ్ లాజిక్ ఎస్టాబ్లిష్ చేయాలి ఏం చేశారంటే సెవెన్ ఈస్ టు ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఏ ఫార్మేషన్ ఉందంటే ఎన్ ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ అనే ఫార్మేషన్ ఉందండి సెవెన్ సెవెన్ స్క్వేర్ ప్లస్ సెవెన్ సేమ్ లాజిక్ ఉన్న ఆన్సర్ ఆప్షన్ లో మనకి ఏంటంటే థర్డ్ ఆప్షన్ అండి నైన్ నైన్ స్క్వేర్ ప్లస్ నైన్ నైన్టీ దట్ ఈస్ వై థర్డ్ ఆప్షన్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీ త్రీ సో దిస్ ఈస్ బ్లడ్ రిలేషన్ బేస్డ్ క్వశ్చన్ అండి దేవ్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ స్నేహ చూడండి దేవ్ ఈజ్ బ్రదర్ ఆఫ్ స్నేహ

క్వశ్చన్ నెంబర్ సెవెంటీ ఫోర్ దిస్ ఈజు అర్థమేటిక్ బ్యాక్గ్రౌండ్ క్వశ్చన్ అండి అర్థమేటిక్ బ్యాక్గ్రౌండ్ క్వశ్చన్ ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ద ఏజ్ ఆఫ్ ద ఫాదర్ ఈజ్ ట్వైస్ ద ఏజ్ ఆఫ్ హిస్ సన్ ఫైవ్ ఇయర్స్ ఏగో ద ఫాదర్స్ ఏజ్ వాస్ త్రైస్ ద ఏజ్ ఆఫ్ సన్ అన్నాడు వాట్ ఇస్ ద ఏజ్ ఆఫ్ సన్ అన్నాడు ఏమి లేదు జస్ట్ నథింగ్ బట్ మనము ఆప్షన్ చెక్ చేస్తాం చూడండి ఒకసారి ఫిఫ్టీన్ ఇయర్స్ అనుకోండి సపోజ్ సన్కి ట్వైస్ అంటే దట్ మీన్స్ ఫాదర్కి థర్టీ ఉండాలి అక్కడ ఏమన్నాడు మనకి ఏంటంటే ఫైవ్ ఇయర్స్ ఏగో అన్నాడు ఫైవ్ ఇయర్స్ ఏగో అంటే టెన్ సో ట్వంటీ ఇది ఫైవ్ ఇయర్స్ ఎగో అంటే మరి ఇది త్రైస్ అన్నాడు త్రైస్ ఉందా అండి నో మన ఆన్సర్ కాదు ఎలిమినేషన్ మన ఆన్సర్ కాదు నెక్స్ట్ సెకండ్ ఆన్సర్ చెక్ చేస్తున్నాను చూడండి సెకండ్ ఆన్సర్ చెక్ చేస్తున్నాను సెకండ్ ఆన్సర్ ఏమన్నాడు ట్వంటీ అన్నాడు సన్కి ట్వంటీ అంటే ఫాదర్కి సో ట్వైస్ అంటే ఫార్టీ ఉండాలి ఫైవ్ ఇయర్స్ ఎగో అంటే ఫిఫ్టీన్ ఫైవ్ ఇయర్స్ ఎగో అంటే దట్ మీన్స్ థర్టీ ఫైవ్ ఇదంట ఫైవ్ ఇయర్స్ ఎగో త్రైస్ ఉండాలంట త్రైస్ ఉందా నో మన ఆన్సర్ కాదు నెక్స్ట్ థర్డ్ ఆన్సర్ చెక్ చేస్తున్నాను చూడండి థర్డ్ ఆన్సర్ టెన్ అన్నాడు సన్ కి టెన్ అంటే ఫాదర్కి ట్వైస్ అంటే ట్వంటీ ఉండాలి ఫైవ్ ఇయర్స్ ఏకొన్నాడు ఫైవ్ ఇయర్స్ ఎక్కువ దట్ మీన్స్ టెన్ మైనస్ ఫైవ్ ఇక్వల్ ఫైవ్ దెన్ ఫైవ్ ఇయర్స్ ఎక్కువ ఫాదర్ కూడా ట్వంటీ మైనస్ సో ఫైవ్ ఈజ్ ఇక్వల్ ఫిఫ్టీన్ దిస్ ఈజ్ త్రైస్ సో ఎస్ ఆర్ నో ఐదు మూడు పదిహేను ఎస్ అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ సో సెవెంటీ ఫైవ్ సో దిస్ ఈజు మిర్రర్ రిఫ్లెక్షన్ అండి మిర్రర్ రిఫ్లెక్షన్ జస్ట్ మనకి ఏమున్నాడు అంటే చూడండి మిర్రర్ రిఫ్లెక్షన్ ఇలా రివర్స్ చేస్తే మనకి ఏంటంటే వచ్చే ఇంప్రెషన్ ఎలా ఉంటుందని అడిగాడు ఇలా రివర్స్ చేస్తే ఈ పిన్ను వర్టికల్ గానే ఉండాలి యాక్చువల్ అలాగే ఉండాలా సో షేప్ ఏం మారదు ఈ డాటర్ లైన్స్ మాత్రం ఈ విధంగా వస్తాయి ఇది పిన్ హార్జాంట్లో ఉంది ఎలిమినేషన్ హార్జాంట్ ఒక ఎలిమినేషన్ ఇది కంప్లీట్ ఇన్వర్స్ రివర్స్ అయింది మన ఆన్సర్ కాదు ఎలిమినేషన్ సో దట్ ఈస్ అవర్ ఆన్సర్ సో అవర్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీ సిక్స్ సో దిస్ ఈజు నథింగ్ బట్ ఏంటంటే ఓడ్ నెంబర్ అనాలజీ అండి అంటే ఈ సెట్ ఆఫ్ నెంబర్స్ మధ్య కరస్పాండింగ్ ఏదైతే లాజిక్ ఉందో సేమ్ లాజిక్ ఉన్న ఆన్సర్ ఆప్షన్లు ఎక్కడుందో కనుక్కోమన్నాడు ఫైవ్ కామా ఎయిట్ కామా ఎయిటీ నైన్ అనేది ఎలా వచ్చిందంటే ఫైవ్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ స్క్వేర్ సిక్స్టీ ఫోర్ ఈ రెండు యాడ్ చేస్తే ఎయిటీ నైన్ సమ్ ఆఫ్ ద స్క్వైర్స్ ఆఫ్ డిజిట్స్ అండి సేమ్ లాజిక్ ఉన్న ఆన్సర్ మనం ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తే సెవెన్ టెన్ వన్ ఫార్టీ నైన్ అన్నాడు యాక్చువల్గా సెవెన్ స్క్వేర్ ఫార్టీ నైన్ అంటే టెన్ స్క్వేర్ హండ్రెడ్ ఈ రెండు కలిపితే సో వన్ ఫార్టీ నైన్ ఎస్ ఫస్ట్ ఆప్షన్ ఆఫ్ ఆన్సర్ సేమ్ సే మనకి రిలేషన్స్ సో మనకి మనకైతే ఫస్ట్ ఆప్షన్ ఉంది దట్ ఈస్ వై ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీ సెవెన్ సో దిస్ ఈజ్ ఆల్సో ఏంటంటే వన్ టైప్ ఆఫ్ ఏంటంటే నెంబర్ ఎనాలిజీ అండి ఈ కరస్పాండింగ్ నెంబర్స్ మధ్య ఏదైతే లాజిక్ ఉందో సేమ్ లాజిక్ ఉన్న ఆప్షన్ మనం పికప్ చేయమన్నాడు యాక్చువల్గా ఏం చేశారంటే సో సిక్స్టీన్ సిక్స్టీ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఎయిట్ అనేది ఎలా ఉందంటే కాంబినేషన్ పదహారు ఇంటూ ఎనిమిది నూట ఇరవై ఎనిమిది బై టూ ఈజ్ ఈక్వల్ టు అరవై నాలుగు దట్ ఈస్ ద లాజిక్ ఫస్ట్ నెంబర్ థర్డ్ నెంబర్ మల్టిపుల్ చేసి సో వచ్చిన దాని మీద బై టూ చేస్తున్నాడు యాక్చువల్గా సేమ్ లాజిక్ మనకి ఎక్కడ ఉందో ఫస్ట్ ఆప్షన్ చెక్ చేసాం అనుకోండి సపోజ్ ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తాను చూడండి ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తాను ఫిఫ్టీన్ సిక్స్టీ ఎయిటీ ఎయిట్ అన్నాడు పదిహేను ఎందులు నూట ఇరవై డివైడ్ బై టూ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ ఎస్ ఫస్ట్ ఆప్షన్ మ్యాచ్ అయిపోయింది ఎస్ అవర్ ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీ ఎయిట్ దిస్ ఈజ్ లెటర్ లెటర్నాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి బిఈహెచ్ ఈస్ టు ఎఫ్జేఎన్ ఎలా వచ్చిందంటే బి కరెస్పాండింగ్ టూ ఈ కరెస్పాండింగ్ ఫైవ్ హెచ్ కరెస్పాండింగ్ ఎయిట్ ఎఫ్ కరెస్పాండింగ్ సిక్స్ జే కరెస్పాండ్ టెన్ ఎన్ కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ ఫోర్టీన్ ఓకేనండి టూ కాస్త సిక్స్ అంటే ప్లస్ ఫోర్ ఫైవ్ కాస్త టెన్ అంటే ప్లస్ ఫైవ్ ఎయిట్ కాస్త ఫోర్టీన్ అంటే ప్లస్ సిక్స్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ ప్లస్ సిక్స్ సేమ్ లాజిక్ మనం ఎస్టాబ్లిష్ చేద్దాము లాస్ట్ లెటర్ ఓ కాబట్టి ఓ అంటే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ప్లస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ కరెస్పాండింగ్ ఇజ్ యూ ఉండాలి అలా లాస్ట్ లెటర్ యూ ఉన్న ఆన్సర్ వన్లో లో ఉంది త్రీలో ఉంది టూ ఎలిమినేషన్ ఫోర్ ఎలిమినేషన్ దేని ఏంటంటే ఫస్ట్ లెటర్ ఎం కామన్ ఎం కామన్ కాబట్టి సెకండ్ లెటర్ చెక్ చేద్దాం సో ఎల్ అన్నాడు సెకండ్ లెటర్ ప్లస్ ఫైవ్ అన్నాడు యాక్చువల్గా కాబట్టి పన్నెండు ప్లస్ ఐదు ఒకటి పదిహేడు అంటే దట్ మీన్స్ క్యూ ఉండాలి ఓ ఉండకూడదు ఎలిమినేషన్ ఓర్ ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ సో ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ సెవెంటీ నైన్ సో దిస్ ఈస్ క్వశ్చన్ అండి ఓకే చూడండి ఆల్ కాక్స్ ఆర్ బేర్స్ ఆల్ కాక్స్ ఆర్ బేర్స్ ఆల్ బేర్స్ ఆర్ హార్సెస్ ఓకే ఫస్ట్ ఆన్సర్కి వెళ్దానండి ఫస్ట్ చూడంగానే అసలు మనకి చూడండి ఫస్ట్ ఆన్సర్ సమ్ బేర్స్ ఆర్ కాక్స్ అన్నాడు ఆల్ కాక్స్ ఆర్ బేర్స్ అయితే కన్వర్షన్లో కన్వర్షన్లో మనకి ఏంటంటే ఎస్ సమ్ బేర్స్ ఆర్ కాక్స్ ఆబ్వియస్లీ రైట్ తర్వాత సమ్ హార్సెస్ ఆర్ కాక్స్ అన్నాడు సో ఆల్ కాక్స్ ఆర్ హార్స్ అయితే కన్వర్షన్ లో కన్వర్షన్ లో సమ్ హార్స్ ఆర్ కాక్స్ ఎస్ ఆబ్వియస్లీ రైట్ దెన్ ఆల్ కాక్స్ ఆర్ హార్స్ అన్నాడు కాక్స్ అన్ని బేర్స్ లో ఉన్నాయి బేర్స్ అన్ని హార్స్ లో ఉన్నాయి ఎస్ ఆబ్వియస్లీ రైట్ ఆల్ కాక్స్ ఆర్ హార్సెస్ ఆల్ కంక్లూజన్ వన్ టూ త్రీ ఫాలో అండి అన్ని ఖచ్చితంగా ఫాలో అవుతున్నాయి రైట్ అన్ని ఖచ్చితంగా ఫాలో అవుతున్నాయి సో ఆల్ ద కంక్లూజన్ ఫాలోస్ అవర్ ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీ హౌ మెనీ ట్రయాంగిల్స్ అన్నాడు యాక్చువల్గా ఓకే చెక్ చేద్దానండి హౌ మెనీ ట్రయాంగిల్స్ ఏమి లేదండి ఇప్పుడు సపోజ్ చూడండి ఒక్క నిమిషం ఆ మొత్తం ఒక ట్రయాంగిల్ అయితే లోపల ఒకటి రెండు వన్ ప్లస్ టూ త్రీ ఈ మొత్తం ఒక ట్రయాంగిల్ అయితే ఒకటి రెండు వన్ ప్లస్ టూ త్రీ తర్వాత చూడండి ఈ మొత్తం ఒక ట్రయాంగిల్ ఈ మొత్తం ఒక ట్రయాంగిల్ పెద్ద ట్రాంగిల్స్ రెండు మూడు మూడు ఆరు ఆరు రెండు ఎనిమిది టోటల్ ట్రాంగిల్స్ ఎయిట్ అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీ వన్ సో దిస్ ఈజ్ ఓర్డ్ క్లాసిఫికేషన్ అండి ఓకేనా వర్డ్ క్లాసిఫికేషన్ ఇచ్చిన ఫోర్ వర్డ్స్ లో మన ఎసెన్షియల్ టాస్క్ ఏంటంటే ఏ మూడు పదాలు అయినా ఒకలాగుంటే ఒక డిఫరెంట్గా ఉంటుంది యాక్చువల్గా ఓకే బార్క్ అన్నాడు బ్లీట్ అన్నాడు నెక్స్ట్ ఫ్రాగ్ అన్నాడు నెక్స్ట్ ఇంద్ర మూ అన్నాడు సో బార్క్ అయినా బ్లీట్ అయినా మూవ్ అయినా ఇవన్నీ కూడా ఏంటంటే డిఫరెంట్ యానిమల్స్ యొక్క అరుపులు అండి సౌండ్స్ అవి అవి అరిచే విధానం అనమాట బట్ వేరే ఫ్రాగ్ అనేది డైరెక్ట్గా కప్ అనమాట ఓకేనా దిస్ ఇస్ ద డిఫరెంట్ వన్ దిస్ ఇస్ ద ఎనిమల్ బట్ రిమైనింగ్ సార్ ఏంటంటే సౌండ్స్ ఆఫ్ ఎనిమల్స్ అండి డిఫరెంట్ యానిమల్స్ యొక్క సౌండ్స్ బట్ ఫ్రాగ్ ఈస్ ద ఎనిమల్ దట్ ఈస్ వై సో థర్డ్ ఆప్షన్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ ఎయిటీ టూ సో దిస్ ఈజ్ ఓడ్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి ఓడ్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్ టాటాయిస్ ఈస్ టు రిపటైల్ అన్నాడు టాటాయిస్ బిలాంగ్స్ టు రెపెడైల్ ఫ్యామిలీ సేమ్ లాజిక్ ఉన్న ఆన్సర్ మనకు ఆప్షన్ ఎక్కడో కనుక్కోమన్నాడు ఒకసారి మనం గమనిస్తే మనకి ఏంటంటే స్నేక్ యాంఫీబియా షార్క్ మామూలు స్పైడర్ రెపిడైల్ నో మన ఆన్సర్ స్నైల్ ఈస్ టు మొలస్క్ ఫ్యామిలీ అండి యాక్చువల్ గా సో టాటాయిస్ అనేది బిలాంగ్స్ టు రెపడైల్ ఫ్యామిలీ అయితే వేరే సేమ్ లాజిక్ ఉన్న ఆన్సర్ స్నైల్ అంటే నత్త సో మొలస్క్ ఫ్యామిలీ అనమాట ఓకేనా సో దట్ ఈస్ వై ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీ త్రీ సో దిస్ ఈజు ఇంటర్చేంజ్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ అండి ఇచ్చిన ఈక్వేషన్లో సైన్స్ మార్చాలి మనం అకార్డింగ్ టు మనకు ఏంటంటే ఆప్షన్స్ ఆప్షన్స్లో ఇచ్చిన మనకు ఏంటంటే ఏ సింబల్స్ని ఏ రెండు సింబల్స్ని మనం మారిస్తే సరిపోతున్నాడు దిస్ ఈజ్ ప్యూర్లీ ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్ ఒక ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేయండి చెక్ చేయండి మ్యాచ్ కదా ఇంకొక ఆప్షన్ చెక్ చేయండి బట్ ఈ క్వశ్చన్కి మాత్రము థర్డ్ ఆప్షన్లో ఉన్న ఇంటూ డివైడ్ బై ఇంటూ దగ్గర డివైడ్ బై డివైడ్ బై ఇంటూ తిట్టితే మనం మ్యాచ్ అయిపోతుందండి ఓకే చూడండి ఫిఫ్టీన్ ప్లస్ ఎయిట్ మైనస్ ట్వంటీ డివైడ్ బై దగ్గర ఇంటూ ఇంటూ దగ్గర డివైడ్ బై ఓకేనండి సో కాబట్టి ఇంటూ దగ్గర డివైడ్ బై డివైడెడ్ బై డివైడెడ్ బై డివైడ్ బై టెన్ డివైడ్ బై దగ్గర ఏంటంటే మనకి ఇంటూ కాబట్టి ఫైవ్ ఇజ్ ఈక్వల్ టు మనకు థర్టీన్ మ్యాచ్ అవ్వాలి ఓకే ఫిఫ్టీన్ ప్లస్ ఎయిట్ మైనస్ ట్వంటీ బై టెన్ ఇంటూ సో ఫైవ్ ఐదు రోళ్లు రెండు పదులు పదిహేను ప్లస్ ఎనిమిది ఇరవై మూడు ఇరవై మూడు మైనస్ పది పదమూడు ఎస్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీ ఫోర్ సో దిస్ ఈజ్ లెటర్ ఆర్ట్ మ్యాన్ అవుట్ అండి ఇచ్చిన ఫోర్ గ్రూప్ ఆఫ్ లీడర్స్ లో మన ఎసెన్షియల్ టాస్క్ ఏంటంటే ఏ మూడైనా ఒకలాగా ఉంటే ఒక డిఫరెంట్ ఉంటుంది డిఫరెంట్ చచ్చేతం జస్మూర్తి నుంచి అండి పి క్యూ ది ఇస్తే ఆర్ ఎల్ ఎం ది ఇస్తే ఎన్ సి డి ది ఇస్తే ఈ ఎస్టీ కాన్సిక్యూటివ్ ఉంది అంటే రిమైనింగ్ లెటర్స్ మనం చెక్ చేయకుండా మనం ఆన్సర్ వచ్చేస్తుంది దిస్ దిస్ ఈస్ డిఫరెంట్ వన్ వెన్ కంపేర్ టు అదర్స్ దట్ ఈస్ వై థర్డ్ ఆప్షన్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీ ఫైవ్ సో దిస్ ఈజ్ కోడింగ్ డీకోడింగ్ అండి చెప్తాను రా అండి కోడింగ్ డీకోడింగ్ ఏమన్నా అంటే గ్లూకోజ్ ఈజ్ కోడెడ్ చూడండి గ్లూకోజ్ ఈజ్ కోడెడ్ యాస్ ఎలా రాశాడంటే చూడండి డిజేటీ డిజేటీ దెన్ సి దెన్ పియూహెచ్ అంటే ఏం చేస్తున్నారంటే చెప్తాను చూడండి ఇదో అండి రెండు ఈక్వల్ పార్ట్స్ కట్ చేసాడు సీని సిగానే డంప్ చేశాడు సీని సిగానే డంప్ చేసేసాడు యాక్చువల్గా రిమైనింగ్ అన్నీ మనకేం చేస్తానంటే చూడండి సో ఇదేమో సెవెన్ ఇదేమో ట్వల్వ్ ఇదేమో ట్వంటీ వన్ ఇదేమో మనకేంటంటే ఫోరు ఇదేమో టెన్ ఇదేమో మనకి ట్వంటీ సెవెన్ కాస్త ఫోర్ అంటే మైనస్ త్రీ ట్వెల్వ్ కాస్త టెన్ అంటే మైనస్ టూ ట్వంటీ వన్ కాస్త ట్వంటీ అంటే మైనస్ వన్ దాన్ని చూడండి ఇది పదిహేను ఇది పంతొమ్మిది ఇది ఐదు ఓకేనా ఇది పదహారు ఇది ఇరవై ఒకటి ఇది ఎనిమిది యాక్చువల్గా పదిహేను పదహారు అంటే ప్లస్ వన్ పంతొమ్మిది ఇరవై అంటే ప్లస్ టూ ఫైవ్ కాస్త ఎయిట్ అంటే ప్లస్ త్రీ దిస్ ఇస్ ద లాజిక్ సేమ్ లాజిక్ మనం ఎస్టాబ్లిష్ చేయాలి ఏమడిగాడు మనకి ఎందుకు యాక్చువల్గా సో సక్రోజ్ అన్నాడు యాక్చువల్గా ఓకే చూడండి ఓకేనా లాజిక్ అర్థమైందా నెక్స్ట్ మనకిచ్చింది సక్రోజ్ అన్నాడు చూడండి ఎస్యుసి ఆర్ఓ ఎస్ఈ ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఫస్ట్ టూ ఈక్వల్ పార్ట్స్ కట్ చేసి మిడిల్ మిడిల్లో మిడిల్ మిడిల్గానే సో డమ్ చేయాలి తర్వాత మనకి మనకేముంటుందంటే యాక్చువల్గా సో చూడండి ఇందాక మనం ఏం చేసాము యాక్చువల్గా చూడండి సో మైనస్ మైనస్ త్రీ మైనస్ టూ మైనస్ వన్ సో నైన్టీన్ మైనస్ త్రీ ఈజ్వల్ సిక్స్టీన్ సిక్స్టీన్ కరెస్పాండింగ్ పి ట్వంటీ వన్ మైనస్ టూ ఈజ్ ఈక్వల్ నైన్టీన్ నైన్టీన్ కరస్పాండింగ్ ఏంటంటే మనకి ఎస్ సి అంటే మీ త్రీ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు టూ కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ పీ ఇది ఏం చేయాలి మనకి యాక్చువల్ గా చూడండి ఇప్పుడు వన్ బై వన్ సెకండ్ పార్ట్ సెకండ్ పార్ట్ మనకి ఏం చేస్తున్నాడు యాక్చువల్ సో ప్లస్ వన్ ప్లస్ టూ ప్లస్ అది చేస్తున్నాడు యాక్చువల్గా ఓకేనా సో కాబట్టి ఏంటంటే ఓకే కాస్త ప్లస్ వన్ అంటే పి అండి ప్లస్ టూ అంటే దట్ మీన్స్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటి సో ఆన్సర్ యూ ప్లస్ త్రీ అంటే ఫైవ్ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు సో ఎయిట్ ఎయిట్ కరెస్పాన్ హెచ్ అనమాట ఓకేనా పిఎస్బి పిఎస్బి ఆర్ ఆర్ పిఎస్బీఆర్ పిఎస్బీఆర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆన్సర్ దట్ ద కోడింగ్ ఈ లైట్ నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీ సిక్స్ సో దిస్ ఈజ్ వెండాకరం బేసిడ్ క్వశ్చన్ అండి హార్ట్ అన్నాడు బాడీ అన్నాడు హౌస్ అన్నాడు హౌస్ ఈజ్ ఎంటైర్ డిఫరెంట్ అండి హార్ట్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ బాడీ సో దిస్ ఈజ్ హార్ట్ దిస్ ఈజ్ బాడీ హార్ట్ ఈస్ ద హార్ట్ బిలాంగ్స్ టు బాడీ అనమాట హార్ట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ బాడీ బట్ హౌస్ ఈజ్ ఎంటైర్ డిఫరెంట్ దట్ ఈస్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీ సెవెన్ సో దిస్ ఈజ్ కోడింగ్ డీకోడింగ్ అండి ఏం చేస్తున్నారు అంటే కోడింగ్ డీకోడింగ్ లో చిన్న లాజిక్ ఏంటంటే చెప్తాను వినండి యాక్చువల్గా ఓకే ఇప్పుడు చూడండి బుక్ ఈజ్ కోటెడ్ యాజ్ టూ ఫోర్ వన్ వన్ అంటే దట్ మీన్స్ ఏం చేస్తున్నా అంటే చూడండి బుక్ ఈస్ కోటెడ్ యాజ్ టూ అన్నాడు ఫోర్ అన్నాడు ఫోర్ అన్నాడు దట్ మీన్స్ కే అంటే లెవెన్ అన్నాడు అంటే ఇక్కడ మీకు ఏమంతమైందంటే బీ కరెస్పాండింగ్ కాన్సంట్రేట్ కాబట్టి దాని వాల్యూ టూ ఇచ్చాడు కే కరెస్పాండింగ్ కాన్సనెట్ కాబట్టి దాని వాల్యూ ఇచ్చి కూడా మనకు లెవెన్ ఇచ్చాడు నెక్స్ట్ ఇంకోటి కూడా రండి ఈక్వేషన్ అన్నాడు యాక్చువల్గా ఈక్వేషన్ ఈ క్యూ యూఏ టీఐ ఓఎన్ ఈక్వేషన్ ఇచ్చాడు నెంబర్స్ చూడండి ఒకసారి టూ సెవెంటీన్ దెన్ ఏంటంటే ఏంటంటే సో ఫైవ్ దెన్ వన్ దెన్ ట్వంటీ దెన్ ఏంటంటే సో మనకి త్రీ నెక్స్ట్ ఫోర్ నెక్స్ట్ వచ్చేందంటే ఫోర్టీన్ అని ఇచ్చాడు అంటే ఇక్కడ మీరు గమనిస్తే ఒకసారి గమనించండి కాన్సనెంట్ బి కాబట్టి టూ ఇచ్చాడు కాన్సనెంట్ కే కాబట్టి లెవెన్ ఇచ్చాడు ఇది మనకి ఏంటంటే కాన్సనెట్ కాబట్టి దాని యొక్క వాల్యూ ఇచ్చాడు కాన్సనెట్ కాబట్టి చూడండి సో దాని యొక్క వాల్యూ ట్వంటీ ఇచ్చాడు ఇది కాన్సనెట్ కాబట్టి దాని వాల్యూఈ ఈక్వల్ టు మనకి ఫోర్టీన్ ఇచ్చాడు బట్ రిమైనింగ్ నెంబర్స్ ఏం తీసి లాజిక్ అంటే ఏం లేదండి వబెల్స్ కాన్సనెన్స్ ఉన్నాయి కదా వబల్స్ ఉన్నాయి కదా చూడండి వబల్స్ ఏఈఐఓయు అనే వబల్స్ ఎక్కడ ఉన్నా కానీ వాటి యొక్క ఆర్డర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వబల్స్ ఏమో ఆ నెంబర్ ఇస్తున్నాడు కాన్సనెట్ కేమో రియల్ నెంబర్ ఇస్తున్నాడు ఓ వబల్ కాబట్టి ఓ ఎన్న వల్స్ లో ఫోర్ కాబట్టి ఫోర్ ఫోర్ ఇచ్చాడు అదేవిధంగా ఈ అనేది వల్ల ఎన్నో డి రెండోది కాబట్టి రెండు ఇచ్చాడు యాక్చువల్గా యు అనేది ఫైవ్ కాబట్టి ఒబల్స్ లో ఫైవ్ ఇచ్చాడు యాక్చువల్గా ఏ అనేది ఓవెల్ వన్ కాబట్టి వన్ ఇచ్చాడు యాక్చువల్గా అగైన్ ఐ కాబట్టి ఏంటంటే మనకి త్రీ ఇచ్చాడు యాక్చువల్గా దెన్ ఓ కాబట్టి ఫోర్ ఇచ్చాడు అంటే వబల్స్ కేమో ఏఈఈ అనే వబల్స్కేమో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇస్తున్నాడు రిమైనింగ్ కాన్సనెంట్స్ మాత్రం వాటి యొక్క రియల్ వ్యాలీ ప్రజెంట్ చేస్తున్నాడు సేమ్ లాజిక్ మనం ఎస్టాబ్లిష్ చేస్తే ఒక్క కనీసం చూడండి సేమ్ లాజిక్ మనం ఎస్టాబ్లిష్ చేస్తే ఇదిగో అండి ఏఈఐయు కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కదా దెన్ ఫుట్బాల్ అని అడిగాడు చూడండి ఫుట్బాల్ ఎఫ్ఓఓటి బిఏఎల్ఎల్ ఫుట్బాల్ ఇదిగోండి ఓ ఓవల్ కదా ఫోర్ ఓ ఓవల్ కదా ఫోర్ దెన్ ఏ ఓవల్ కదా వన్ దట్స్ ఆల్ దెన్ రిమైనింగ్ కాన్సన్స్ అనమాట ఎఫ్ అంటే సిక్స్ టీఎంటే ట్వంటీ బిఎన్ టూ ఎల్ అంటే ట్వల్వ్ ఎల్ అంటే ట్వెల్వ్ దట్స్ ఆల్ అవర్ ఆన్సర్ సిక్స్ డబల్ ఫోర్ సిక్స్ డబల్ ఫోర్ దే సో ట్వంటీ నెక్స్ట్ వచ్చింది మన ఆన్సర్ ఏంటంటే సో అగైన్ ఏంటంటే సో వన్ ట్వెల్వ్ ట్వెల్వ్ ఉండాలి యాక్చువల్గా ఎస్ అవర్ ఆన్సర్ ఎక్కడ ఉందంటే ఒక నిమిషం చూడండి ఆన్సర్ ఎక్కడ ఉందంటే చూపిస్తాను అండి అదండి ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్లో ఉందండి సిక్స్ డబల్ ఫోర్ మనకు ఏంటంటే టూ జీరో టూ వన్ వన్ ట్వల్ ట్వల్స్లో ఎక్కడ ఉందండి ఫోర్త్ ఆప్షన్ ఉంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీ ఎయిట్ సో దిస్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ అరేంజ్మెంట్ అండి ఫాలోయింగ్ లాజికల్ అండ్ మీనింగ్ఫుల్ ఆర్డర్ లాజికల్ అండ్ మీనింగ్ఫుల్ ఆర్డర్ ఓకే చూడండి లాజికల్ అండ్ మీనింగ్ ఫుల్ ఆర్డర్ ఓకే ఏమంటున్నాడు ప్యూపా అన్నాడు డెత్ అన్నాడు లార్వా అన్నాడు బటర్ఫ్లై అన్నాడు ఎగ్ అన్నాడు అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేది మనకి ఎగ్ అండి ఎగ్ రావాలా ఎగ్ తర్వాత ఏంటంటే ఏం రావాలి ఒకసారి ఎగ్ ఉన్న ఆన్సర్ మనకు వన్ లో ఉంది టూలో ఉంది అండ్ చేసి వన్లో ఉంది టూలో ఉంది తర్వాత ఏంటంటే లార్వా అండి ఎగ్ తర్వాత మనకి ఏంటంటే లార్వా రావాలి ఓకేనా ఎగ్ తర్వాత మనకేంటంటే లార్వా లార్వా తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ప్యూపా ఫైవ్ త్రీ వన్ ఫైవ్ త్రీ వన్ ఫైవ్ త్రీ వన్ డెత్ అనేది లాస్ట్ కదా ఉండాల్సింది అసలు చూడండి డెత్ అనే పదం లాస్ట్ ఉండాలి కదా లాస్ట్ ఉండాలి టూ అనమాట కానీ ఇక్కడ లాస్ట్ ఫోర్ ఉంది ఇక్కడ టూ ఉంది ఇది మన ఆన్సర్ కాదు ఎలిమినేషన్ ఎస్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ ఆన్సర్ ఫైవ్ త్రీ వన్ తర్వాత మనకి ఏం రావాలంటే బటర్ఫ్లై బటర్ఫ్లై తర్వాత లాస్ట్ స్టేజ్ అంటే డెత్ అనమాట యాక్చువల్గా సో కాబట్టి ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ నైన్ సో దిస్ ఈజ్ నెంబర్ సిరీస్ వేస్ క్వశ్చన్ అండి నార్మల్ గా నడుస్తున్న ఏ క్వశ్చన్ డిఫరెన్స్ గా రావాలా చూడండి సిక్స్ కామా సెవెన్ కామా లెవెన్ కామా ట్వంటీ అన్నప్పుడు దట్ మీన్స్ డిఫరెన్స్ వన్ డిఫరెన్స్ ఫోర్ డిఫరెన్స్ నైన్ ఏంటి డిఫరెన్స్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ వన్ స్క్వేర్ టూ స్క్వేర్ త్రీ స్క్వేర్ దెన్ ఫోర్త్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సిక్స్టీన్ ట్వంటీ ప్లస్ ఈక్వల్ థర్టీ సిక్స్ ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ సో దిస్ ఈస్ ఓడనాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి సన్ ఫ్లవర్ ఈజ్ టు ఎల్లో అన్నాడు ఫ్లవర్ బిలాంగ్స్ టు ఎల్లో కలర్ అండి బ్లడ్ బిలాంగ్స్ టు రెడ్ కలర్ అండి సో ఆన్సర్ ఈజ్ ఏంటంటే థర్డ్ ఆప్షన్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీ వన్ సో దిస్ ఈజ్ ఎంబార్డెడ్ ఫిగర్ ఆర్ హిడెన్ ఫిగర్స్ ఎంబార్డెడ్ ఫిగర్ ఆర్ హిడెన్ ఫిగర్ క్వశ్చన్ ఫిగర్ ఇచ్చిన డ్యాగ్రమ్మ ఏ డయాగ్రమ్ లో మనకి ఏంటంటే హైడ్ అయింది అడుగుతున్నాడు యాక్చువల్గా ఓకేనా ఈ సేమ్ డయాగ్రమ్ చూడండి ఎస్ ఫస్ట్ ఆప్షన్ లో ఉందండి క్వశ్చన్ ఫిగర్ ఇచ్చిన డాక్రమం ఆప్షన్ లో ఏ డ్యాగ్రమ్ లో మనకి హైడ్ అయిందంటే ఎస్ ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైన్టీ టూ దిస్ ఈజ్ పేపర్ కటింగ్ అండ్ పేపర్ ఫోల్డింగ్ ఫస్ట్ పేపర్ని వన్ హాఫ్ ఫోల్డ్ చేశాడు దాన్ని వన్ ఫోర్త్ ఫోల్డ్ చేశాడు వన్ ఫోర్త్ పార్ట్లో మనకి ఇదిగోండి వన్ ఫోర్త్ పార్ట్లో మనకి ఏంటంటే ఒక్క నిమిషం వన్ ఫోర్త్ పార్ట్లో ఇలా కట్ చేశాడు రిమైనింగ్ అన్ని ఫోర్త్ లో కూడా మనకి ఏంటంటే రిమైనింగ్ త్రీ ఫోర్త్ లో కూడా డయాగ్రాము ఇలా ఏంటంటే ఇలా కటింగ్ ఇలా రావాలా ఇలా కట్ చేసిన సాఫ్ట్లేవర్ ఇలా రావాలా అలా ఉన్న ఆన్సర్ మనకి ఏంటంటే ఎస్ అవర్ ఆన్సర్ ఈజ్ ఏంటంటే సో ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్ రైట్ వన్ ఫోర్త్ పార్ట్ లో ఇలా వస్తున్నప్పుడు రిమైనింగ్ త్రీ ఫోర్త్ కూడా అలాగే రావాలా ఈ ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ నైన్టీ త్రీ సో దిస్ ఈజ్ ఆర్ట్ మ్యాన్ అండి ఇచ్చిన ఫోర్ గ్రూప్ ఆఫ్ నెంబర్స్ లో మన ఎసెన్షియల్ టాస్క్ ఏంటంటే ఏ మూడైనా ఒకలాగా ఉంటే ఒక డిఫరెంట్గా ఉంటుంది ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ సిక్స్టీ సెవెన్ థర్టీ సెవెన్ ఓకేనా ఫార్టీ సెవెన్ అయినా సిక్స్టీ సెవెన్ అయినా థర్టీ సెవెన్ అయినా ఆల్ ఆర్ బిలాంగ్స్ టు ప్రైమ్ నెంబర్ ఫ్యామిలీ ప్రైమ్ నెంబర్ ఫ్యామిలీ బట్ వేర్ యాస్ ఫిఫ్టీ సెవెన్ ఇస్ ద కాంపోజిట్ నెంబర్ ఫ్యామిలీ దట్ ఈస్ వై సెకండ్ ఆప్షన్ ఆప్షన్సర్ ఫిఫ్టీ సెవెన్ ఇస్ ఓన్లీ డ్యూజిబుల్ బట్ రిమైన్స్ ఆర్ నాట్ డిజిబుల్ బికాస్ రిమైనిస్ ఆర్ ప్రైమ్ నెంబర్ ఫ్యామిలీ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైన్టీ ఫోర్ సో దిస్ ఈజ్ అ డైస్ బేసిడ్ క్వశ్చన్ అండి ఓకేనా డైస్ బేసిడ్ క్వశ్చన్ ఏమన్నాడంటే చూడండి ఇక్కడ మనకి ప్లస్ ఆపోజిట్ అయ్యాడు ప్లస్ కి ఆపోజిట్ అంటే ప్లస్ ఇక్కడ ఉంది యాక్చువల్గా చూడండి ప్లస్ ఇక్కడ ఉంది ఆపోజిట్ అంటే అడ్జస్టెంట్ ఎలిమెంట్ మనకి ఏంటంటే రాకూడదు మన ఆన్సర్ కాదు ఇది ఎట్ ది రేట్ ఆఫ్ మన ఆన్సర్ కాదు రాకూడదు యాక్చువల్గా ఓకేనా మనం రెండిట్లో మనం కామన్ చెక్ చేసాం అనుకోండి సపోజ్ రెండిట్లో కామన్ చూడండి డాలర్ డాలర్ ఉంది డాలర్ ఉంది డాలర్ కి సో ఎట్ ది రేట్ ఆఫ్ కాదు ప్లస్ కాదు డాలర్ కి మనకి ఏంటంటే సో హ్యాష్ కూడా కాదు అలా ఇచ్చాడు యాక్చువల్గా లేదు అదర్వైజ్ మనకి ప్లస్ ఏ కాబట్టి ఒకసారి చెక్ చేద్దాం చూడండి ఒకసారి జస్ట్ మనం చెక్ చేద్దాం చెక్ చేస్తే యాక్చువల్ గా ఎట్ ది రేట్ ఆఫ్ ఎట్ ది రేట్ ఎక్కడ ఉంది నెక్స్ట్ ఈ ప్లస్ కాస్త చూడండి డాలర్ కాస్త ఈ డ్యాగ్రామ్ వన్ అండ్ టూ జస్ట్ వన్ అండ్ టూ డ్యాగ్రమ్ రొటేట్ చేశాడు ఇంటే రొటేట్ చేసినప్పుడు మనకి డాలర్ కాస్త ఈ ప్లేస్కి వచ్చింది అంటే డాలర్ వచ్చినప్పుడు ఈ ప్లస్ కాస్త బాటంకి వెళ్ళిపోయింది బాటకి వెళ్ళిపోయింది ఈ మనకి ఏంటంటే లెఫ్ట్ సైడ్ ఉన్న ఇండివిజువల్ ఫిగర్ మనకి పైకి వచ్చింది కాబట్టి ఏంటంటే ఆన్సర్ ఏంటంటే సో ప్లస్ అనే దానికి మనకు ఆపోజిట్ స్లాష్ అండి ఓకేనా అవర్ ఇస్ నథింగ్ బట్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ నైంటీ ఫైవ్ సో దిస్ ఈజు నాన్ అర్బల్ రీజనింగ్ సిరీస్ అండి చూడండి యాంటీ క్లాక్ వాడు డైరెక్షన్లో ఫస్ట్ ఫైవ్ లైన్స్ తర్వాత ఫోర్ లైన్స్ యాంటీ క్లాక్ వైస్ యాంటీ క్లాక్ వైస్ త్రీ లైన్స్ యాంటీ క్లాక్ వైస్ టూ లైన్స్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ టోటల్ ఫిగర్ రొటేట్ అవుతుంది మళ్ళీ స్టెప్ బై స్టెప్ టోటల్ ఫిగర్ నైంటీ డిగ్రీస్ యాంటీ క్లాక్ వైపు తిరిగితే టూ లైన్స్ కాస్త వెళ్ళి మనకి ఈ ప్లేస్లో మనకు ఆన్లైన్ రావాలి ఆ ప్లేస్లో లో మనకు లైన్ ఉన్న ఆన్సర్ ఒకసారి మనం గమనిస్తే యాక్చువల్గా ఒక్కసారి చెక్ చేద్దానండి ఆ ప్లేస్లో మనకు ఏంటంటే వన్ లైన్ ఉన్నా వన్ లైన్ ఫిగర్ ఎక్కడ ఉందంటే ఇందులో లేదు మన ఆన్సర్ కాదు ఇందులో లేదు ఇందులో లెఫ్ట్ ఉంది మన ఆన్సర్ కాదు రైట్ ఉంది నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ అసలు బాటమ్ ఉంది మన ఆన్సర్ కాదు ఎలిమినేషన్ 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 అవర్ ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ థర్డ్ ఆప్షన్ ఆన్సర్ నాన్ నార్మల్ రీజనింగ్లు ఎప్పుడైనా కానీ పర్ఫెక్ట్ ఆన్సర్ ఎక్కడ ఉందో మీరు అసలు వెతకొద్దు ఇర్రెస్పెక్ట్ ఆన్సర్స్ ఎలిమినేట్ చేయండి సో మనకు రెస్పెక్ట్ ఆన్సర్ ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుందండి రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైంటీ సిక్స్ సో దిస్ ఈజ్ డైరెక్షన్ బేస్ అండి ది ఫాలోయింగ్ మ్యాప్ ఈ షోయింగ్ రూట్ ఏ సైకిల్ రేస్ ద రూట్ స్టార్ట్స్ అండ్ గోస్ ట్వెల్వ్ కిలోమీటర్స్ ఈస్ట్ అన్నాడు యాక్చువల్గా ట్వెల్వ్ ట్వెల్వ్ కిలోమీటర్స్ మనకి ఏంటంటే ఈస్ట్ అన్నాడు ఓకే చూద్దానండి ట్వెల్వ్ కిలోమీటర్స్ ఈస్ట్ ఇదండి ట్వెల్వ్ కిలోమీటర్స్ ఈస్ట్ దెన్ దేర్ ఈస్ ఎ టెన్ టువార్డ్స్ నార్త్ అండ్ వేర్ గోస్ ఫైవ్ కిలోమీటర్స్ అన్నాడు నార్త్ ఫైవ్ అన్నాడు నార్త్ ఫైవ్ దెన్ దేర్ ఈస్ ఎ టెన్ టువార్డ్స్ ఈస్ట్ వేర్ ఈస్ గోస్ లెవెన్ కిలోమీటర్స్ లెవెన్ కిలోమీటర్స్ ఓకేనండి లెవెన్ కిలోమీటర్స్ దెన్ దేర్ ఈస్ రైట్ టెన్ అండ్ వేర్ గోస్ ఫైవ్ కిలోమీటర్స్ టు రీచ్ ఎండ్ ఫైవ్ కిలోమీటర్స్ రాగానే అని ఎండ్ అయిపోయాడు వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద ఎండ్ విత్ రెస్పెక్ట్ టు ద స్టార్టింగ్ పాయింట్ ఇదిగోండి స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఈ డిస్టెన్స్ ఎంత ఇది ఒక ట్వెల్వా ఇది ఒక లెవెన్ ట్వెల్వ్ ప్లస్ లెవెన్ ఎంత అండి ట్వంటీ త్రీ కిలోమీటర్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ చూస్తే పాయింట్ ఏ పాయింట్ ఈస్ట్ అనమాట కాబట్టి ఆన్సర్ ఈజ్ ట్వంటీ త్రీ కిలోమీటర్స్ ఏంటంటే ఈస్ట్ అవర్ ఆన్సర్ అదండి ట్వంటీ త్రీ కిలోమీటర్స్ ఎస్ ఈస్ట్ అవర్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ నైన్టీ సెవెన్ సో దిస్ ఈజ్ శిలాజం బేస్డ్ క్వశ్చన్ అండి ఓకే చూడండి ఆల్ ఐకాన్స్ ఆర్ డ్రాయింగ్స్ ఆల్ ఐకాన్స్ ఆర్ డ్రాయింగ్స్ నో పోర్ట్రైట్ ఆర్ ఐకాన్స్ అన్నాడు నో పోర్ట్రైట్ ఆర్ ఐకాన్స్ నో పోర్ట్రైట్ ఆర్ ఐకాన్స్ ఏ పోర్ట్రైట్ ఐకాన్ కాదన్నాడు అంటే డితో సంబంధం ఉందంటే ఉందో లేదో మనం చెప్పలేము బట్ ఏ పోర్ట్రైట్ కూడా మనకు ఐకాన్ కాదన్నాడు యాక్చువల్గా ఓకే ఫస్ట్ ఆన్సర్ సమ్ డ్రాయింగ్స్ ఆర్ పోర్ట్రైట్స్ అన్నాడు సమ్ డ్రాయింగ్స్ ఆర్ పోర్ట్రైట్స్ డ్రాయింగ్ పోర్ట్రేట్కి డైరెక్ట్ రిలేషన్ లేదు చెప్పలేము ఆన్సర్ కాదు ఆళ్ళన్నాడు ఆళ్ళని ఆన్సర్ రావాలంటే రెండు స్టేట్మెంట్స్ యూనివర్సల్లో ఉండాలి రెండు స్టేట్మెంట్స్ యూనివర్సల్ ఉన్నప్పుడు మాత్రం ఆల్ రావాలి నీకు ఎప్పుడు రాకూడదు కాబట్టి కంక్లూజన్ నేదర్ వన్ నాట్ టూ ఫాలో రెండు ఫాలో కావండి సో అవర్ ఆన్సర్ చేసిందంటే సో ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ నేదర్ కంక్లూజన్ కన్లూషన్ టూ ఫాలోస్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ సో దిస్ ఈస్ వెండాగ్రమ్ క్వశ్చన్ అండి ఇంటర్సెట్టింగ్ ఆఫ్ జామెటికల్ ఫిగర్స్ ఓకే చూద్దానండి ఇన్ ది ఫాలోయింగ్ ఫిగర్ రెక్టాంగిల్ రిప్రజెంట్ హెయిర్ స్టైలిస్ట్ రెక్టాంగిల్ రిప్రజెంట్ హెయిర్ స్టైలిస్ట్ సర్కిల్ రిప్రజెంట్ ఫుడ్ స్టైలిష్ ఓకే ట్రాంగిల్ రిప్రజెంట్ ప్లే రైట్స్ ప్లే రైట్స్ స్క్వైర్ రిప్రజెంట్ ఇండియన్స్ ఓకే ఫైనల్ గా ఏమన్నా అంటే విచ్చి సెట్ ఆఫ్ లెట్ రిప్రజెంట్ ఇండియన్స్ ఇండియన్స్ అంటే దట్ మీన్స్ స్క్వైర్ లో ఉండాలా ఖచ్చితంగా స్క్వైర్ లో ఉండాలా హూ ఆర్ నాట్ హెయిర్ స్టైలిస్ట్ అన్నాడు అంటే స్క్వైర్ లో ఉండాలా రెక్టాంగిల్ ఉండకూడదంట రెక్టాంగల్ ఉండకూడదు అంటే ఉండొచ్చు అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు మేబీఆర్ మే నాట్ బి అనమాట అంటే బేసికల్గా స్క్వైర్లోనే ఉండాలా రెక్టాంగల్ ఉండకూడదు ట్రయాంగిల్ ఉండొచ్చు అంటే ఉండొచ్చు యాక్చువల్గా సి ఉంది హెచ్ ఉందండి ఇదిగోండి సి ఉంది హెచ్ ఉంది సి కానీ హెచ్ కానీ లేదా హెచ్ కానీ సి కానీ ఏదో అనుకోవచ్చు ఎస్ సవర్ ఆన్సర్ ఈస్ సెకండ్ హాఫ్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీ నైన్ సో దిస్ ఈజ్ లెటర్ సిరీస్ వేసురు క్వశ్చన్ అండి కేవలం డిఫరెన్స్ అండి హెచ్ అంటే ఎయిట్ ఎన్ అంటే ఫోర్టీన్ టి అంటే ట్వంటీ జెడ్ అంటే ట్వంటీ సిక్స్ రిలేషన్ ప్లస్ సిక్స్ ప్లస్ సిక్స్ ప్లస్ సిక్స్ ఇరవై ఆరు ప్లస్ ఆర్ ఇస్ ముప్పై రెండు ముప్పై రెండు లెటర్ మీన్స్ ఎఫ్ అండి మన ఆన్సర్ ఎఫ్ తో స్టార్ట్ అవ్వాలా ఎఫ్ తో స్టార్ట్ అయిన ఆన్సర్ ఒకటే ఉన్నప్పుడు రిమైనింగ్ ఎలిమినేషన్ 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 ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ థర్డ్ ఆప్షన్ రైస్ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ సో దిస్ ఈజ్ లాస్ట్ క్వశ్చన్ బట్ నాట్ ద లీస్ట్ క్వశ్చన్ అండి యాక్చువల్ సో దిస్ ఈజ్ ఆట్ మ్యాన్ అండి ఇచ్చిన సో ఫోర్ గ్రూప్ ఆఫ్ నెంబర్స్ లో మన ఎసెన్షియల్ టాస్క్ ఏంటంటే ఏ మూడైనా ఒక లక్షణంతో ఉంటే ఒకటి డిఫరెంట్గా ఉంటుంది ఆ డిఫరెంట్ అనే మన ఆన్సర్ ఓకే చెక్ చేస్తానండి ఎయిట్ ట్వంటీ ఫోర్ సిక్స్టీన్ అంటే ఎనిమిది మూళ్ల ఇరవై నాలుగు ఎనిమిది రోడ్ల పదహారు మూడు మూళ్ల తొమ్మిది మూడు రోడ్ల ఆరు పద్నాలుగు మూళ్ల నలభై రెండు నెక్స్ట్ పద్నాలుగు రోడ్ల ఇరవై ఎనిమిది ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ టూ ఇక్కడ మాత్రం తొమ్మిది నాలుగుల ముప్పై ఆరు అన్నాడు అన్ని ఇంటూ త్రీ అయితే ఫస్ట్ అండ్ సెకండ్ మధ్య ఇక్కడ ఇంటూ ఫోర్ ఉంది దిస్ ద డిఫరెంట్ వన్ సో ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ రైట్ క్లియర్ థ్యాంక్ యూ